ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నావు? ఎప్పుడు చేయాలనో చెప్పట్లేదుగా. ఎందుకు చేసావు? ఈ మధ్యన నువ్వు అస్సలు గుర్తురాట్లా. ఇలాగే ఉంటే నేను మర్చిపోతానని భయపడి చేశా. నేను భవిష్యత్తులో ఏం చేద్దాం వీటి అంటే ముందు నేను ఎందుకు పదే పదే కొన్ని విషయాలు తెలిసినే చెప్తానంటే నన్ను మీరు అర్థం చేసుకోవాలని. 22-23 ఏళ్ల వయసులో నాకు జీవితంలో డబ్బు అవసరం లేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. చదివిన పుస్తకాల వల్ల, చేసిన యోగ సాధనల వల్ల నాకు డబ్బుతో పని లేని పరిస్థితికి, అలాంటి ఆలోచన విధానానికి నేను వెళ్ళిపోయాను. ఇందాక అందరూ మాట్లాడుతుంటే నాకు వచ్చింది, అది గుర్తొచ్చింది. ఎందుకో నాకు సినిమాల్లో కూడా నటించాలని ఉండేది కాదు. ప్రజాక్షేత్రంలోకి 10 మంది దృష్టిలోకి వెళ్లే వ్యక్తిని కూడా కాదు నేను. ఏ చాలా చిన్న జీవితం, ఎవరికి సంబంధం లేకుండా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏ 2-3 మొక్కలు పెంచుకొని బతికేద్దామని ఆలోచన తప్ప నాకు ఒక రోజు నాయకుడిని అవ్వాలనో, లేదంటే ముఖ్యమంత్రులు అవ్వాలనో, లేదంటే ఒక పార్టీని నడపాలనో, గొప్ప నటుడైపోయి కోట్లు సంపాదించాలనో నాకు అంత కోరికలు లేవు. మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా, నేను పెద్ద కోట్లు కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు, దౌర్జన్యం గుండాసం చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు, చాలా మామూలు ఒక దిగువ మధ్య తరగతి ఉద్యోగుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో మాకు అంత ఆశలు ఉండవు. మాకు చిన్నప్పుడు నేను నెల్లూరులో తిరుగుతున్నప్పుడు, మెడ్రాస్లో తిరుగుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే, కార్లు వెళ్తుంటే అసలు కార్లు ఎలా కొనుక్కుంటారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకునేవాడు. నాకు తెలియదు ఆ టైంలో. ఒక స్థాయికి అవగాహన వచ్చాక నాకు అంత డబ్బు అవసరం లేదు, నాకేదో భగవంతుడు ఇచ్చిన యోగ మార్గాన్ని బలంగా నమ్మి వెళ్ళిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య గారు అన్న ఒక మాట, నువ్వు యోగ మార్గానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు జీతాలు సంపాదించావు, ఎందుకంటే నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు రా నీకు, అందువల్ల నువ్వు జీతాలు ఇవ్వక్కర్లేదు ఎవరికి, నీ సంపాదన మీద కుటుంబాన్ని పోషించక్కర్లేదు కాబట్టి నీకు అసౌఖ్యం ఉంది నీకు, ఇదే నువ్వు నిన్ను నువ్వు ఒక సాధించి ఇదే మాట్లాడగలవా అంటే నేను ఆ రోజున ఆగిపోయాను. ఆ రోజున నాకు లోపల ఒక ఆలోచన మొదలుపెట్టింది, అది మంచో చెడో దాని నుంచి ఇలా బయటకు వస్తే నా జీవితంలో అయిపోయింది, మీ ముందు ఇలా నిలబడాల్సి వచ్చింది. అది జరిగింది. అంటే నా యోగ మార్గం నుంచి బయటికి రాగానే యోగ సాధన కాదు నేను చేయాల్సింది, ఇది కూడా చేసి చూద్దామంటే అది వదిలేయలేదు కానీ సంపూర్ణంగా అదైతే నా ముఖ్యంగా అనుకున్న దాన్ని వదిలేసి ఈ రోజుకి వచ్చేటప్పటికీ అది నన్ను నటుని చేసింది, నాలో ఆవేదన పెంచింది, ఒక పార్టీ పెట్టనిచ్చింది, ఒక పార్టీని ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టేలాగా చేసింది 2014లో, అలాగే 2019లో నన్ను 2 చోట్ల సంపూర్ణంగా ఓడగొట్టేలా కూడా చేసింది ఆ నిర్ణయమే. ఈరోజు నాకు రిగ్రెట్స్ లేవు, ఎందుకంటే నేను ఏది రాజకీయాలు ఆశించి చేయను, నాకు అలాంటి ఆశలు కూడా లేవు. మరి ఎందుకు పెట్టుంటాను, నాలాంటి వాడు ఎందుకు పార్టీ పెట్టుంటాడు, ఏ ఉద్దేశంతో పెట్టుంటాడంటే, మనం యోగ సాధన ఇవన్నీ చేసేటప్పుడు నాకు అనిపించేది దేశం గురించి చదివాడు బాగా, దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తులందరూ ఏ నిస్వార్థ పరులు, ఇంత పెద్ద ఆఫీసులు ఎవరికి లేవు, ప్రతి మూల ఆఫీస్ లేదు వాళ్ళకి, వాళ్ళు ఉండే చిన్నపాటి లైబ్రరీనో, ఒక చెట్టు కింద ఒక రచ్చబండో, అదే స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి అదే వేదికలు. ఎవరింట్లో పడితే ఎవరి అరుగు మీదో, ఎక్కడ చిన్నపాటి గచ్చుంటే దాని మీదో ఒక రచ్చబండ అదే వేదిక అయింది నాకు. అందుకని నాకు అలాంటి వ్యక్తులు త్యాగదనులు చేసిన నిస్వార్థమైన సేవకి ఈరోజు దేశం వచ్చినప్పుడు, నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండేవాడిని, ఒక రోజున బెట్ ఇంకా మంచిదవుతుంది దేశం, ఇంకా నిబద్ధత ఉంటుంది దేశం ఆశించేవాడిని. ఆశించే కొద్దీ, చూసే కొద్దీ నిజాయితీతో డబ్బులు సంపాదించేవాళ్ళు, కష్టపడి సంపాదించే వాళ్ళ కష్టాలు ఎక్కువైనాయి. అడ్డగోలుగా దోపిడీ చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, గుండాయిజం చేసేవాళ్ళు వేలకు వేల కోట్లు వచ్చేస్తుంటే కడుపు మండిపోయిందండి, విసుగొచ్చింది. సరే, ఆ ఆలోచన భావాన్ని సినిమాల్లో పెడదాం, ఇంకోటి పెడదాం అంటే సరిపోద్దని నాకున్న ఆవేదన తీరిపోద్దామని ప్రయత్నం చేసి అది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఉప్పు నీరు తాగితే దాహం ఎట్లా అయిపోద్దో నాకు ఇబ్బంది అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక పార్లమెంట్, మనం ఎందుకు రాజకీయాలు చాలా ముఖ్యమైనవి అంటే, ఒక పార్లమెంట్లో దేశాన్ని సంరక్షించాల్సిన పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఆలోచనతో చేశారో దేంతో చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన జరిగినప్పుడు దాని ముందు కూడా నేను దేశానికి ఎంత సమగ్రతకు భంగం కలిగించే మాటలు విన్నానంటే నాకు బాధ కలిగిపోయింది. అందరం కలిసి ఒక దేశం అనుకున్న తర్వాత ఒకడు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం దగ్గర నుంచి అసలు రకరకాలుగా మాట్లాడితే చాలా వైపుల నుంచి నాకు చాలా ఆవేదన కలిగింది. ఎక్కడో రాజకీయ మూలాల్లో చాలా లోపాలు ఉన్నాయి, అందరం డబ్బులతో ముడిపడిన రాజకీయం, లేదంటే పవర్ పాలిటిక్స్ ఎక్కువైపోయి ఇండివిజువల్ పాలిటిక్స్ ఎక్కువ, ఇండివిజువల్ గెయిన్ కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం చేసే రాజకీయాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. దీన్ని ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, ఎందుకంటే నేను ఎవరిని కలిసినా ఇలా 4 గోడల మధ్య మాట్లాడుకుంటారు, బయట మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రోజున నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర ఎవరు లేరు నాయకులు, చాలా పట్టు 5 మంది 10 మంది ఉండేవాళ్ళు, నాకు ఏదైనా పని చేసి పెట్టడానికి ఉండేవాళ్ళు, కొంత అనుభోజ్ఞులు, ఆ చిన్న చిన్న పనులు, ఒక 150 మంది నన్ను నమ్మిన జన సైనికులు, వాళ్ళతో కూర్చొని పార్టీ నేను పెట్టినప్పుడు ఆ రోజున
పోనీ ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టాను? మీ అందరికీ తెలుసు నా మీద ఎంత అభిమానం ఉంటుందో జనంలో. కర్ణాటక వెళ్ళనివ్వండి, కేరళ వెళ్ళనివ్వండి, ఉత్తర భారత్ వెళ్ళనివ్వండి, నన్ను ఆదరించే అభిమానులు చాలా అఖండంగా ఉంటారు. ఇంత విలాసం, ఇంత ఒకలాంటి విలాసవంతంగా బతికేయచ్చు, ఇంత అభిమానాన్ని తీసుకుని నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆ సౌఖ్యం కూడా ఉంది. నేను ఆలోచించాను ఇలాగే బతికేసి ఎందుకులే, ఎవరి మాట పడకుండా జాగ్రత్తగా బతికేసి చచ్చిపోవచ్చు. నాకు అనిపించింది అలాంటి బతికైతే నేను బతకలేను. ఒక సత్యం మాట్లాడదాం. అందరూ ఒకడు ఒక తప్పు పదే పదే చెప్తున్నప్పుడు అదే లోపలికి వెళ్ళిపోద్ది, దాన్ని ఖండించకపోతే ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ రాదు. ఈ రోజు అందరం మనం ఓడిపోయామని బాధపడుతున్నాం, ఇంకోటి ఏదో ఉంది, కానీ నాకైతే అది లేదు. పోరాటంలో ఒక అడుగు ముందుకేసాం అనుకుంటున్నాను తప్ప నాకు ఓటమి లేదు. నాకు నిజంగాలో నిజంగానే నేను 2014 పార్టీలో పెట్టినప్పుడు ఆ రోజున నేను మాట్లాడటానికి అందరు జంకేవాళ్ళు, దాడులు చేస్తారేమో అంటే నేను ఎవరిని విమర్శించను, నేను సత్యాన్ని మాట్లాడతాను. సత్యం నన్ను చంపేస్తే చంపే కాక పర్లేదు, కానీ అలాగే చచ్చిపోతానని చెప్పి 2014 పార్టీ పెట్టాను. మార్చి 14 అందరూ దేశం మొత్తం భయపడే పరిస్థితుల్లో గవర్నర్ల దగ్గర నుంచి, పరిణితి చెందిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఉన్నత అధికారుల దగ్గర నుంచి అందరూ మాట మాట్లాడితే భయపడేది. ఒక సత్యాన్ని మాట్లాడటానికి, మా వాదన వినిపించడానికి, ఒక సామాన్యుడి వాదన భయపడే పరిస్థితుల్లో నేను గొంతెత్తాను. జనసేన అలా పుట్టింది. అంతేగాని ఏదో కూర్చోబెట్టి నాకు అధికారం కావాలి అని కాదు, ప్రజలకి అన్యాయం జరగకూడదని పెట్టాను జనసేన. ప్రజలకి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. ఆ ప్రయాణంలో 100 ఒడిదుడుకులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, అబ్బజయాలుంటాయి. అది ఒక రోజున జనసేనని అధికారంలో నిలబెడుతుందేమో నాకు తెలియదు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నాను, నేను చివరి శ్వాస వరకు, నేను ఇంత ఆశయంతో వచ్చాను కాబట్టి చివరి శ్వాస వరకు ఈ పార్టీని నడుపుతాను. అదివరకు మీరు దయచేసి. అమ్మా నాయనేడే, మటన్ చాప్ పోయిండే. ఆ చెప్పే. ఏమయ్యా ఏడున్నా? ఆ మటన్ షాప్ దగ్గర ఉన్నానే. ఇంకా మలయాన్ షాప్ దగ్గర లుంగెత్తుకొని సిగరెట్ తాగుతున్నావులే, ముందు ఆ సిగరెట్ వాడేయి. వర్ణి అమ్మా తినమ్మ జీవితం. నమస్తే పీపుల్, వాట్సాప్. సో ఖాళీ ఈ వీడియోని చూడడానికి నా లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ద మిక్స్ బై వైరల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.